ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మురళీమోహన్ గారు, మా 150th స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేట్ చేయడానికి మీరు వచ్చారు, అలాగే ఇండస్ట్రీలో మీ 50 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మేము మీకోసం ఒక చిన్న ఏవీ రెడీ చేసాము. ఐ హోప్ యు వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. వండర్ఫుల్ అబ్బా, థాంక్ యూ. ఏవీ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల వారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు అనే చిన్న గ్రామంలో 1940 జూన్ 24వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ మాగంటి మాధవరావు గారు వసుమతీదేవిలకు జన్మించారు. మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజా రామ్మోహన్ రాయ్. వీరు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేసి నంబర్1 పొజిషన్లో ఉన్న మురళీమోహన్ గారు అప్పటి తరానికి, ప్రజెంట్ జనరేషన్కి కూడా ఎంతో ఆదర్శనీయులు. చట్రం తిప్పి రంగస్థల అరంగేట్రంతో అదరహో అనిపించుకున్నారు. తన మురళి మాయకి చలనచిత్ర రంగమే జగమే మాయంటూ జైకొట్టి స్వాగతం పలికింది. 350 సినిమాల్లో 24 రంగాలను రంగరించి కథానాయకుడిగా, సపోర్టింగ్ యాక్టర్గా నటించి మెప్పించి మైమరపించారు. టీవీ రంగంలో అడుగుపెట్టి టీవీ ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసి, వారమంతా కనువిందు చేసి టీవీ ప్రేక్షకుల మన్ననలు పొందారు మన వారాలబ్బాయి మురళీమోహన్ గారు. నటన మీద ఆసక్తితో రంగస్థల ప్రయాణం మొదలుపెట్టి రంగస్థల నాయకులతో, రంగస్థల ఘనాపాటిలతో ఔరా అనిపించుకున్నారు మురళీమోహన్ గారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఏకంగా 40 సినిమాల్లో ఆయన తో పనిచేశారు మన మురళీమోహన్ గారు. ఒక నటుడిగా మాత్రమే కాక ఒక ప్రొడ్యూసర్ గా జేబెరీ ఆర్ట్స్ బ్యానర్ తో దేశం నలుమూలలా వినిపించేలా 25 సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా విజయభేరి మ్రోగించారు మన మురళీమోహన్ గారు. ఒక్క సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా గోదావరి తల్లి నిండు దీవెనలతో మంచి నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్న మహనీయుడు మన మురళీమోహన్ గారు. నటుడిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నంది అవార్డ్స్, ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక నటుడిగా తాను గౌరవ పురస్కారాలు పొందడం కాకుండా మంచి చిత్రాలు నిర్మించి నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మురళీమోహన్ గారు ఇలాగే ఎన్నో సినిమాల్లో నటించి తమ వంతు కృషి చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా అలరించాలని కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకుల తరఫున, మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ టు మురళీమోహన్ గారు. Congratulations, sir, for 50 years completion in the cine industry. Inka many, many, many more years to come. Sure. అక్కడే నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఆర్టిస్ట్ అనే వాడికి రిటైర్మెంట్ అనేది ఉండదు, ఆఖరి నిమిషం దాకా చనిపోయే వరకు ఇదే రంగస్థలం మీద చనిపోవాలి అని కూడా కోరుకుంటారు అని చెప్పి దానికి 100కి 100 పాళ్లు నిజం చేశారు ఆయన. ఎందుకంటే ఆఖరిలో కూడా లాస్ట్ మినిట్ లో కూడా మనం అనే సినిమా చేసి తనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తన షూటింగ్ పార్ట్ అంతా కూడా పూర్తి చేసుకుని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి వెంటనే నా డబ్బింగ్ చేయించుకోండి అంటే హాస్పిటల్ రూమ్ కి ఎక్విప్మెంట్ తీసుకెళ్లి అక్కడ రికార్డ్ చేశారు. కళాకారుడు అనే వాటికి రిటైర్మెంట్ ఉండదు, ఏజ్ ని బట్టి ఏజ్ క్యారెక్టర్ చేస్తాం. ఒకప్పుడు హీరో చేసాం, ఇప్పుడు ఫాదర్ చేస్తాం, ఇప్పుడు తాతలు కూడా చేస్తాం సార్. కానీ ఎప్పటికీ మీ ఆ ఇమేజ్ మా మనసులో ఉంటుంది అండ్ యూఆర్ రియల్లీ అ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ సార్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్ మీకోసం.
జయసుధ గారు మీ మాటల్లో. మురళీమోహన్ గారు గురించి చెప్పాలంటే మై హీరో, మై కో స్టార్ అండ్ ఇండస్ట్రీలో మేము హీరో హీరోయిన్ గా యాక్ట్ చేసినా కూడా మేమిద్దరం ఆయన నా బ్రదర్ లాగా, నేను ఆయన సిస్టర్ లాగా. సో ఇండస్ట్రీలో ఇద్దరే నన్ను సిస్టర్ అని పిలుస్తారు. ఒకటి ఫస్ట్ మురళీమోహన్ గారు, తర్వాత మోహన్ బాబు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక నటుడు యాక్టింగ్ టాలెంట్ ఇవన్నీ ఒక పక్కన ఉన్నా ఆయన హీస్ ద ఫస్ట్ హీరో, ఒక ఆంటర్ప్రినర్ గా కూడా అంత సక్సెస్ అవడం అన్నది జయబేరి. అండ్ అంత డిసిప్లిన్, మీరంతా ఈ యంగర్ జనరేషన్ ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, తర్వాత డ్రీమ్. ఒక యాక్టింగే కాదు, ఇప్పుడున్న జనరేషన్ కావాల్సింది అది. ఓన్లీ యాక్టింగే కాదు, యాక్టింగ్ పక్కనే బిజినెస్ కూడా ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు అవసరం మన అందరికి. సో అది ముందు ముందు ఆ జనరేషన్ లోనే అది చేసి చూపించిన వారు ఫస్ట్ యాక్టర్ వచ్చి మురళీమోహన్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆయనకి సత్కారం చేయడం, నేను అందులో పార్టిసిపేట్ చేయడం. వన్స్ అగైన్ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఇప్పటి వరకు కూడా ఇంత విజయం సాధించిన, డౌన్ టు ఎర్త్ గా ప్రతి ఒక్కరిని పలకరించడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోవడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం దగ్గర నుంచి, సార్ మేమందరం కూడా చాలా 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 నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నిజంగా మాకు ఇది నిజంగా చాలా చాలా గర్వకారణం. ఈరోజు మీరు ఇక్కడికి రావడం మీకు ఒక ఫెలిసిటేషన్. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చేసే అవకాశం మాకు దక్కడం నిజంగా మా అందరికీ కూడా చాలా చాలా ప్రౌడ్ మొమెంట్ ఇది. నేను నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చినవాడిని, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉంటూ ఇండస్ట్రీకి వచ్చినవాడిని. ఇవాళ రోజులు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నాకు ఈ సత్కారం జరగడం నాకు చాలా చాలా ఆనందం. నిజంగా రంగస్థలం మాతే ఈ రోజున నాకు ఈ సత్కారం చేస్తుందని నేను అనుకుంటున్నాను. పైగా మా నటీనటులు అందరూ కూడా రంగస్థలం మీద బాగా అన్నురయ్యారు. ముఖ్యంగా ఈ జబర్దస్త్ అనేది పెట్టిన తర్వాత ఎంత మంది ఆర్టిస్టులు వచ్చారో, ఎంత టాలెంట్ బయటకు వచ్చిందో, అలాగే వాళ్ళందరూ ఎంత అద్భుతంగా సెటిల్ అయ్యారో చూస్తే చాలా చాలా ఆశ్చర్యం. వాళ్ళ కమెడియన్స్ లేని కొరత లేదు, అసలు ప్రతి వాళ్ళు ఒక కమెడియన్. బ్రహ్మాండంగా ఎవరి కాళ్ళ టాలెంట్ అద్భుతంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈటీవీ గురించి కూడా చెప్పాలి నేను. ఈటీవీ పెట్టిన తర్వాత చాలా ఎర్లీ డేస్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది మొత్తం దాదాపుగా ఒక 40-50 ఎపిసోడ్స్ చేయటం జరిగింది. అవి అది చాలా అద్భుతమైనటువంటి రియాక్షన్ వచ్చింది. దాని మీద చాలా బాగుంది, మంచి అప్రిసియేషన్ వచ్చింది. మరి ఇవాళ పాడతా తీయగా కానీ ఎంతమంది గాయకులు వస్తున్నారు దాని మూలంగా, అలాగే జబర్దస్త్ ఇవన్నీ మూలంగా ఎంతో మందికి ఇవాళ చిన్న చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా పేద ఆర్టిస్టులు సినిమాలనే నమ్ముకుంటే బతకలేకపోయి ఉండేవారు. ఇవాళ రోజున టీవీ వచ్చిన తర్వాత అందరూ కూడా బతకగలుగుతున్నారు, అందరూ కూడా ఆనందాన్ని కలుగుతున్నారు, టాలెంట్ని చూపించుకోగలుగుతున్నారు. ఇదివరకు చిన్న చిన్న ఆర్టిస్టులకి టాలెంట్ చూపించుకునే అవకాశం వచ్చేది కాదు. సినిమాల్లో క్యారెక్టర్ వచ్చినా ఏదో కాసేపు కనిపించేవారు, చివరికి వచ్చిన తర్వాత లెంగ్త్ ఎక్కువ ఉందని కట్ చేసే అవసరం మారేస్తుంది. కానీ అదే ఏంటంటే టీవీలో బ్రహ్మాండంగా వస్తుంది, ప్రతి వాళ్ళకి అవకాశం వస్తుంది, ప్రూవ్ చేసుకుంటున్నారు. రామోజీరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం మన అందరి తరఫు నుంచి కూడా వారికి. జయసుధ గారు దాదాపు 30 సినిమాల దాకా ఆవిడ నేను హీరో హీరోయిన్ గా చేయటం జరిగింది. మా ప్రొడక్షన్స్ లో కూడా ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనే సినిమా తరంలో మేమిద్దరం కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ చేసాం. ఓల్డ్ క్యారెక్టర్ చేసాం, అవి కూడా సక్సెస్ అవ్వటం. సినిమాకి అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కమర్షియల్ గా ఎంతో పే చేసింది, అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయింది. ఎప్పుడు మా సినిమా షూటింగ్ అంటే డేట్లు లేవు మురళీమోహన్ గారు అనే మాట ఒక్కసారి కూడా అలా. ఎలా అడ్జస్ట్ చేద్దాం అనేది తప్ప, అలా అడ్జస్ట్ చేసిన తప్ప అన్ని రకాలుగా. నిజంగా ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఎన్నో సినిమాల్లో మేము ఇద్దరం హీరో హీరోయిన్లు చేసిన, రియల్ లైఫ్ లో వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. అది గారు జనరల్ గా సార్ మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇవి మామూలు పేర్లు కాదు సార్. రాబోయే రోజుల్లో ప్రతి తరం నిరంతరం స్మరించుకోవాల్సిన పేర్లు సార్. అలాంటి వాళ్ళని మాలో చాలా మంది కలవలేకపోవడం మా అందరి దురదృష్టం. కానీ వాళ్ళందరితో పనిచేసిన మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవటం, సన్మానించుకోవటం నిజంగా మా అందరి అదృష్టం సార్. వాళ్ళందరితో పనిచేయటమే కాదు, వాళ్ళందరికీ ఉన్నంత ప్రతిభ, వాళ్ళు తెచ్చుకున్నంత పేరు, వాళ్ళు సంపాదించినంత డబ్బు, వాళ్ళు పాటించిన క్రమశిక్షణ, అలాగే వాళ్లకున్న నిజాయితీ, ఇవన్నీ కలగలిపిన నటుడు మన మురళీమోహన్ గారు.
అంతేకాదు జనరల్ గా భూమి మీద తిరిగే దేన్నైనా నమ్మితే వాటిని మనం కాపాడాలి, కానీ అదే భూమిని నమ్మితే అది మనల్ని కాపాడుతుంది అని శోభన్ బాబు గారు చెప్పిన మాటలు వాటిని ఫాలో అయ్యి ఆయన అక్షరాల వాటిని పాటించి వచ్చిన ప్రతి రూపాయి భూమి మీదే పెట్టాడు. ఆ భూమి మీదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యారు ఆయన. మామూలు విషయం కాదు అది. అంటే ఒక పక్క సినిమాల్లోనేమో విజయ్ బేరి, బయట ఏమో జై బేరి, అసలు మొత్తానికి అన్ని కలిపి ఆనంద బేరి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో తనకంటే ముందు వచ్చిన వాళ్ళకి గొప్ప శిష్యుడు, తన తర్వాత వచ్చిన వాళ్ళకి గొప్ప గురువు, సలహాలు ఇవ్వడంలో గొప్ప మేధావి, సహాయం చేయడంలో గొప్ప గుణవంతుడు, సంపాదించడంలో గొప్ప ధనవంతుడు, రాజకీయాల్లో నీతిమంతుడు, నడవడికలో బుద్ధిమంతుడు, నటనలో ప్రతిభావంతుడు. ఇంకెలాంటి ఆయనకి సన్మానం చేయగేం చేస్తాం. ఇలాంటి మురళీమోహన్ గారికి సన్మానం చేసుకోవటం, నిజంగా సన్మానం చేయించుకోవటం ఆయన అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ చేయడం మా అందరి అదృష్టం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మంది కళాకారుల అందరి మధ్యలో ఒక కళారంగం మీద స్టేజ్ మీద ఈ సన్మానం జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. రామప్రసాద్ గారు, మీతో మేము బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాం సార్, కానీ మా స్మాల్ స్క్రీన్ కి వచ్చి మాతో పాటు ఇలా షేర్ చేసుకుని చాలా ఆనందం ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా షోకి వచ్చినందుకు. సరే అంతా ఓకే, గానీ స్టార్టింగ్ లో సార్ ఏం అడిగారు? పాట పాడమని అడిగారు. సో నేను రెడీగా ఉన్నా. అందగాడా అందగాడా అన్నాలన్నీ అందుకురా, అల్లుకురా గిల్లుకురా అందమంతా నీవేరా. మల్లె ముక్క మల్లె ముక్క రమ్మండోందో అందగాడా పూల పక్క. ఓన్లీ మురళీమోహన్ గారి కోసం మాత్రమే. సరే సార్, నా పాటకి మీకు నచ్చినా నచ్చకపోయినా రెండు ఎంకరేజింగ్ వర్డ్స్. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 150th ఎపిసోడ్ కి రావడానికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్. ఈ రోజు నీ వేదిక మీద మీ అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మర్చిపోలేని జన్మలో తప్పకుండా దీన్ని గుర్తు పెట్టుకుంటాను ఎప్పటికీ కూడా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.